నమస్తే. ఈరోజు మనం చందు ఎవరైతే సీరియల్ యాక్టర్ ఉన్నారో ఆయన చనిపోయారు. సో ఆయన ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడంతా కూడా చాలామంది అందరూ కూడా ఆయన అభిమానులు కావచ్చు, అలాగే సీరియల్ యాక్టర్ చాలామంది కూడా బాధాతప్త హృదయాలతో ఆయనకి నివాళులు అర్పించడానికి వచ్చారు. సో మన ముందు వారి తండ్రి గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది తండ్రి గారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా బాధాతప్త హృదయాలతో బరివెక్కిన గుండెలతో బాధపడుతూ ఉన్నారు. సో చిట్టంత కొడుకు లేకపోయేసరికి వాళ్ళ బాధ వర్ణనాతీతం. సో ఫాదర్ని అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది అనేది. సార్, అసలు ఏం జరిగింది? ఎందుకంటే ఆయన మంచి ఫేమ్ వచ్చింది, మంచి నటుడు, ఇలా సడన్గా జరిగిపోవడానికి కారణాలు ఏంటి? కారణాలు ఏంటంటే సార్, ఇప్పుడు పవిత్ర వల్లనే సార్. ఎందువల్ల అంటే 5 సంవత్సరాల తర్వాత నుంచి మా ఇంటికి వస్తలేడు సార్. కట్టుకున్న పిల్లల దగ్గర కూడా వస్తలేడు. ఎట్లా ఉన్నావు, ఎట్లా ఉన్నావు, ఎట్లా తింటున్నావు, ఏం బతుకుతున్నావు అని అడగలేదు, చెప్పలేదు. అమ్మ నాన్న తిన్నవా లేదా, ఎట్లా బతుకుతున్నారు, ఎట్లా తింటున్నారు, ఎక్కడికి డబ్బులు వస్తున్నాయని అడగలేదు. ఏదైనా పవిత్ర జయరాం వచ్చిందో ఆమెకు ఆయన అంకితం అయిపోయింది. మా జీవితాలన్నీ నాశనం చేసిండు, అక్కడ పోయాడు. కానీ చాలా మంది అదే మాట్లాడుకుంటున్నారు బయట ఇండస్ట్రీ. ఉన్నవాస్తాం 100%. సో మరి మీరు ఏం వారించలేదు? ఎప్పుడు వాదించిన సార్? మీరేం చేస్తే నా బతుకు నేను బతుకుతా, నాకు ఆమె దేవత. ఓకే, ఒకటే మాట అంతే. ఓకే, మరి అంటే దీని గురించి మీ కుటుంబ సభ్యులు కూర్చోబెట్టి మాట్లాడడం ఉన్నా? 16వ తరగతి కూర్చోబెట్టి మాట్లాడినాం సార్, పెద్ద మనసు కూర్చోబెట్టి మాట్లాడినాం. కొంచెం ఢిల్లీగా ఉండే మాట్లాడినాం. మాట్లాడితే చెప్పాడు, డాడీ నేను 2 రోజులు బ్రతుకుతా, నేను ఉన్నా, మా కోడతో చెప్పాడు, నాకుతో చెప్పి కుటుంబ సభ్యులు పెద్ద మనసుతో కూడా చెప్పాడు. నేను పవిత్ర జయరాం పిలుస్తున్నది, నేను పోతున్నా, పిల్లల్ని చూసుకో, బతికిస్తావా చంపిస్తావా ఏం చేస్తావు, నువ్వు కాపాడుకుంటావా, నీకు అప్పుడు చెప్తున్నా నువ్వు చూసుకో. ఓకే, అది ఆమె కూడా చెప్పింది. చెప్పిన తర్వాత కుటుంబ సభ్యులు పెద్ద మనసు అందరూ కూర్చో, ఏం రా, ఏం మాట్లాడుతున్నారను, అదే నా మాట మాట్లాడేది, చేసుకునేది ఇక్కడ పోతుందిరా, అది మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది కదా, మర్చిపోయిగా, ఇక్కడే ఉండు. ఓకే, లేదు నేను కూడా పోతా, నేను ఉండా, ఇది ఒకటే పట్టు. ఓకే, సో మీరందరూ కూర్చొని మాట్లాడకూడదు? వినలే, అది మొన్న జరిగింది. నిన్న ఉదయం సార్, నిన్న ఉదయం 9 గంటలకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. బైక్ తీసుకోలే, ఏం తీసుకోలే, ఒక కవర్లో షర్టు పెట్టుకున్నాడు, పోయాడు. మా బిడ్డ అడిగింది, ఎక్కడ పోతున్నావు అన్న అంటే, బండి యాక్సిడెంట్ అయింది కదా, స్క్రాప్ అయింది కదా, దానికి ఇన్సూరెన్స్ చేయించుకొస్తా, లక్కడి కప్పులు పోతున్నామ్మా అని చెప్పాను. 9 గంటలకు పోయాడు. 10 అయింది, 11 అయింది, 12 అయింది, 1 అయింది, 2 అయింది, 3 అయింది, 50, 100, 200 ఫోన్లు చేసినాం, చుట్టుముట్టు దోస్తులతో కూడా చేయించాం, ఒక్క రెస్పాన్స్ లేదు. లేదు, ఆఖరికి 4 గంటలకు మా కోడలు శిల్పి ఏం చేసింది, ఇటువంటి పిల్లల ముగ్గురిని మణికొండ పంపించింది. అరే గాడి పోయిరా, పరు పోతే ఆడికే పోతాడు, అక్కడే ఉండండి, ఇంకా వారం కూడా కాలే కదా, అక్కడే మనసు పెట్టుకుని అని చెప్తే, ముగ్గురు పిల్లలు మణికొండ వాళ్ళ రూమ్కి పోయారు, 502 అపార్ట్మెంట్లో. ఈడు పోయిండు సార్, ఇక్కడ నుంచి పోయిండు డైరెక్ట్ ఆ రూమ్లకే పోయిండు. 10 గంటల 5 నిమిషాలకి 10 గంటల 5 నిమిషాలకి వాచ్మెన్ వచ్చి, అరే గిరి డోర్ ఓపెన్ చేయి నేను ఉంటాను అని చెప్పి, అంటే సరే లోపల పోయిండు. గుళ్ళ సార్, సార్ టీ కాఫీ ఏమైంది, ఏమన్నా టిఫిన్ ఏమన్నా, ఏమొద్దు నేను చేసుకొని వచ్చానని చెప్పిండు. అతను చెప్పడం మాట అదే లాస్ట్, ఇక అది 10కి అయిందా, 11కి అయిందా, 12కి అయిందా, టోటల్ ఎప్పుడో అయిపోయింది అది. వీళ్ళు పోయి 4 గంటలకు డోర్ ఆడితే, డోర్ కాడ ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది అలా, వాచ్మెన్ ఫోన్ లోపలికి అవుతుంది, లోపలికి గొల్లెం ఉన్నది. వాచ్మెన్ ఇది డోర్ ఇది అంటే, నేను ఇప్పుడు ఏం చేస్తారు ఛాన్స్ చెప్పింది, పోలీస్ వాళ్ళకి చెప్పిన, పోలీస్ వాళ్ళు వస్తున్నారు, పోలీస్ వాళ్ళు వస్తుందని చెప్తారు. పోలీస్ వాళ్ళని నేను కూడా దియ్యా, మీరేమైందంటే మేము ఫ్రెండ్స్ అన్నారు, మేము ఫ్రెండ్స్కి దియ్యం, యాజ్ పర్ రూల్గా పేరెంట్స్ రావాలి అన్నారు. సరే నాకు చెప్తే, నేను 2:30 గంటల 8:30 ఆడికి చేరుకున్నాం మణికొండకి, పోయినాం. పోయితే అడిగారు, ఏం మీరేమవుతారు సార్, మా డాడీ మీకు, ఆయన ఏమైతే మా కొడుకు, ఏంటంటే సి చంద్రకాంత్, నా పేరు సి వెంకటేష్, ఏం జరిగింది, ఏమైంది, ఇంటికాడ గొడవ అంటే ఏం లేదు సార్, పొద్దున్న వెళ్ళాడు, మేము ఫోన్లు చేసాము, ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు, ఎవరు చెప్తలేరు, ఏం అడుగుతలేరు అని మేము చెప్పాము. అప్పుడు సరే నువ్వు ఒక్కనివిరా, పోలీస్ అయినా నువ్వు ఇచ్చి నన్ను ఒక్కని లోపలికి పంపించాను డోర్ తీసి. తన్నీళ్ళు వాళ్ళే అనిపించారు ఆ పిల్లలతోటి, తీసి ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయితే సైడ్లో బాల్కనీ ఉన్నది, ఆ బాల్కనీ హ్యాంగింగ్ వేసి ఉన్నది, ఇట్లా ఉన్నది. ఓకే, ఈ 2 కాళ్ళు ఉన్నాయి కదా సార్, దీనికి తాడు ఎవరు కట్టారు? నేను చూసా, 2 కాళ్ళకు తాడు, తెల్ల బట్ట కట్టేస్తుంది, బట్ట మెడద తాడు ఉంది, తెల్ల క్లాత్ కట్టేస్తుంది, వీళ్ళ ఫాల్స్ ఉంటాయి చూడు లేడీస్, అటువంటిది కట్టేసి ఉన్నది. ఆడు ఎట్లా కట్టుకున్నాడు, ఎవరు కట్టారు, మాకు అది కావాలి. మేము పోలీసు వాళ్ళని అడిగినాం, ఇప్పుడు ఏం లేదు సార్, తొందర పడకు, చేస్తాం మేము, ఇప్పుడు పోనీ బాడీని ఉస్మానియా పంపిస్తాం. అది కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ పంపకుండా డైరెక్ట్ ఇక్కడ పంపించారు వాళ్ళు. అంటే ఇప్పుడు మర్డరా లేకపోతే ఆత్మహత్య, అది మీరే చేయాలి, తెలవాలి. వీనికి ఈ కాళ్ళకి తాడే బట్ట ఎట్లా కట్టుకుంటాడు, పైన ఉన్నాడు కదా, ఇట్లా ఎట్లా ఉంటాడు? సో
మాకు అది ఒకటి కావాలని ప్రతి వారికి చెప్తున్నాం మీడియాలో. ఓకే, సో అయితే మొత్తానికైతే ఇది అంటే పవిత్రని మర్చిపోలేక ఆమె కూడా చనిపోయింది కాబట్టి ఆయన హ్యాంగింగ్ చేసుకున్నాడు అనుకున్నారు అందరూ ఫస్ట్. కానీ ఇప్పుడు బట్ట కట్టేసరికి మీకు అనుమానం, మాకు అనుమానం వస్తుంది. సో పవిత్ర ఆమె ఆయన జీవితంలో ఎంటర్ అయిన తర్వాత ఏం సార్ గొడవలు పడ్డారు? ఏం సార్ నాకు రావద్దు అన్నాడు, రాదు పోయిండు, నేను రానన్నాడు పోయిండు, చచ్చిపోయారు మీరు అయిపోయారు.